हेलो फ्रेंड्स, ऐम शिवा एंड यू आर वाचिंग थ्रिलर किंग। ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక లేడీ అర్ధరాత్రి పడుకునున్నప్పుడు తన కుక్క సడన్గా ఉన్నట్టుండే విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా విండో బయట నుంచి చూస్తూ దేన్నో చూసి చాలా భయంతో మరుగుతూ ఉంటుంది. అప్పుడే ఈ లేడీ చెక్ చేయడానికి లేచి వెళ్ళినప్పుడు తన విండో బయట ఒక భయానకమైన విజువల్ కనిపిస్తుంది. తనకు ఆ రాత్రి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది. తన ఇంటి గార్డెన్ గేట్ దానికదే మూవ్ అవుతూ ఉంది. అంతేకాకుండా కొంత దూరంలో ఒక మనిషి లాంటి ఆకారం కూడా నించునుంది. తను లోపలికెళ్ళి టార్చ్ లైట్ తీసుకొచ్చింది. టార్చ్ లైట్ వేసి చూసే కొందికి అక్కడెవరూ లేరు. అంతేకాకుండా గేట్ కూడా మూవ్ అవడం స్టాప్ అయిపోయింది. కానీ అప్పుడే తన మెయిన్ డోర్ని ఎవరో చాలా గట్టిగా బాదడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఆ మనిషి లాంటి ఆకారం షోల్డర్ పైన ఒక లైట్ ఉంది. అదే లైట్ కొన్ని రోజుల తర్వాత తన ఇంటి ముందర మళ్ళీ క్యాప్చర్ అయింది. తను షేర్ చేసిన ఈ వీడియోని ఒకసారి చూడండి. ఆ ఆకారం షోల్డర్ పైన ఒక లైట్ ఉన్నింది. అదే లైట్ కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి తన ఇంటి చుట్టుపక్కల్లో తిరుగుతున్నప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అయింది. నిజంగానే ఇది నెగిటివ్ ఎనర్జీ అయి ఉండచ్చా? నిజానికి ఆ లైట్ ఏంటి? ఆ లైట్ మాత్రమే ఎలా పైకి ఎగురుతూ కనిపించింది? డాని అనే ఈ యూట్యూబర్ ఒకసారి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ SCP-09 ఉందంట. SCP-09 అంటే అది కూడా ఒకలాంటి రేకే. ఇతను ఫస్ట్ టైం ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అతనికి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని భయానకమైన ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నాడు. అతను ఆ ప్లేస్కి ఎంటర్ అయినప్పుడే అతనికి స్టార్టింగ్లోనే ఒక షాక్ ఎదురవుతుంది. ఆ ప్రాపర్టీని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్లకు కొన్ని సౌండ్స్ వినిపిస్తూనే వచ్చాయి. ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూనే వచ్చాయి. వాళ్లతో పాటు ఇంకా ఎవరో ఉన్నట్టు వాళ్లకు ఫీల్ అవుతూనే వచ్చింది. కానీ వాళ్ల ఇన్వెస్టిగేషన్ చివరిలో ఆ SCP-09 అనేది వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. వాళ్ళని తరుముకుంటూ రావడం స్టార్ట్ చేస్తుంది. హలో, let's get the fuck out of this place. I don't like it in here. I'm getting the fuck out of here, man. I don't even want to fucking stay here. What is that noise? What the fuck is that? Hello? What is it? What the fuck? Hello? It's a fucking weird thing! ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది. ఇది రేక్ అయ్యుండొచ్చు అంటారా, లేదా SCP-09? మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
జపాన్లో కొంతమంది అమ్మాయిలు వాళ్ల ఫ్రెండ్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి అంతా రెడీ చేసుకున్నారు. కేక్ ప్రిపేర్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి విష్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ల వీడియోలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఫస్ట్ టైంలోనే అది కనిపిస్తుంది. బర్త్డే గర్ల్ పక్కన ఒక మిస్టరీ ఫేస్ కనిపిస్తోంది. అది చూడడానికి మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు. దాని ఫేస్ మొత్తం గ్రే కలర్లో ఉంది. అంతేకాకుండా దాని బాడీ గానీ లేదా హెయిర్ గానీ ఎక్కడా కనిపించట్లేదు. ఇదేమై ఉండొచ్చు? ఇది దయ్యమే అంటారా? చూడ్డానికి కూడా లెజిట్గా కనిపిస్తోంది. దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? టిక్టాక్లో ఒక కొత్త ఫీచర్ రిలీజ్ అయింది. అదేంటంటే, మీరు తీసే ఫోటోని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని దాన్ని యానిమే క్యారెక్టర్గా మార్చేస్తుంది. ఒకతనైతే ఒకరోజు ఖాళీ రూమ్ని ఫోటో తీస్తే ఎలాగొస్తుందో అని చూడ్డానికి కొన్ని ఫోటోస్ని తీసి కన్వర్ట్ చేసి చూశాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. అతను తీసిన ఫోటోస్ని మీరు కూడా చూడండి. ఎంటీ రూమ్ని ఫోటో తీసిన తర్వాత, దాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఒక టెరిఫైయింగ్ ఫిగర్ కూడా ఫోటోలో కనిపిస్తోంది. అక్కడ నిజానికి ఆ హాల్వేలో ఎవరూ లేరు. ఫోన్లకి దయ్యాల్ని క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉందంటారా? ఈ ఫోటోని చూస్తుంటే ఫోన్స్కి ఆ కెపాసిటీ ఉందనే అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఒక టిక్టాకర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడికి వెళ్లే ముందు అతనికి ఎవరో చెప్పారంట అక్కడ ఒక సైకో ఉన్నాడని. కానీ చాలామంది అయితే అక్కడ దయ్యం ఉందని అనుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇతను అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి నిజంగానే ఒక దయ్యం లాంటి ఆకారం కనిపించింది. కానీ అది దయ్యమా లేదా సైకోనా అనే విషయాన్ని చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఒక చాలా పెద్ద ఆకారం ఒక రూమ్ లోపల నించునుంది. ఇది చూడ్డానికి మనిషిలాగే కనిపిస్తోంది. ఇది సైకో అని మీకు అనిపిస్తోందా? అయితే ఇతను దాన్ని చూస్తూ చూస్తూనే అది అతని కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. సైకో అయితే ఇది ఎలా సాధ్యమంటారు? ఇది దయ్యమో లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అయితే మాత్రమే ఈ రకంగా ఉన్నట్టుండే మాయమవగలుగుతుంది. ఒక లేడీ తన ఆఫీస్లో వాష్రూమ్ని యూజ్ చేస్తున్నప్పుడు తనకు కొంచెం విచిత్రంగా ఏవో కొన్ని సౌండ్స్ వినిపించాయి. అప్పుడే తను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసుకుంది. అంతేకాకుండా తనకు కొన్ని ఏడుపుల సౌండ్స్ కూడా వినిపించాయి. ఆ ప్రాపర్టీలో దయ్యం ఉందని తనకు చాలా త్వరగానే తెలిసిపోయింది. తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని నేను చెప్పడం కంటే మీరే చూడండి.
ఇది జరగగానే తను భయపడి అక్కడి నుంచి పారిపోయి బయటకొచ్చేసింది. కానీ తన ఫోన్ లోపలే వదిలేసి వచ్చేసింది. తన ఫోన్ని తీసుకోవడానికి మళ్ళీ ఆవిడ లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే తనకు ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అదేంటి అనేది మీరే చూడండి. ఓ మై గాడ్, ఆ ఆఫీస్ బిల్డింగ్ చాలానే డీప్గా హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్లో మీరు మన వీడియోస్ని ఎప్పుడూ మిస్ అవ్వరు.